ఇక విజయవాడ వాంబే కాలనీలో ఈవెంట్ డాన్సర్ గా గాయత్రి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో డాన్సర్ గాయత్రి ఉరి వేసుకుంది. గాయత్రి ఆత్మహత్యకు ముందు ఆమె ఇంటికి నీలిమ అనే యువత వచ్చింది. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య ఏదో అంశంపై వివాదం నడిచింది. నీలిమ వెళ్లిపోయిన తర్వాత చీరతో గాయత్రి ఉరి వేసుకుంది. ఇదే సమయంలో ఆమె భర్త సతీష్ పిల్లలతో కలిసి బయటకెళ్లారు. గాయత్రి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ వాంబే కాలనీలో ఈవెంట్ డాన్సర్ గా ఉన్న గాయత్రి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఎవరో ఇంట్లో ఎవరూ లేని సమయంలో డాన్సర్ గాయత్రి ఉరి వేసుకుంది. గాయత్రి ఆత్మహత్యకు ముందు ఆమె ఇంటికి నీలిమ అనే యువత వచ్చింది. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య ఏదో అంశంపై వివాదం నడిచింది. నీలిమ వెళ్లిపోయిన తర్వాత చీరతో గాయత్రి ఉరి వేసుకుంది. ఇదే సమయంలో ఆమె భర్త సతీష్ పిల్లలతో కలిసి బయటకెళ్లారు. గాయత్రి మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఫోనోలో అందిస్తారు. ప్రసాద్, ఎవరిని కలిసింది గాయత్రి? చనిపోయే ముందు ఎవరినో కలిసి మాట్లాడినట్టు, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కానీ భర్త కానీ ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ దశ్రీ. విజయవాడ వాంబే కాలనీలో ఈవెంట్ డాన్సర్ గాయత్రి ఉరేసుకొని మృతి చెందితే అనుమానస్పతి అంత ఆలస్యంగా అదుపులోకి వచ్చింది. గాయత్రి ఆత్మహత్యకు ముందు నీలిమ అనేటువంటి ఒక యువత ఇంటికి వెళ్ళింది. అయితే నీలిమ అనే మహిళకు సంబంధించినటువంటి భర్తతో గాయత్రికి వివాహేతర సంబంధం ఉందనేది ఆ నీలిమ కుటుంబాల ఆరోపణ. డాన్సర్ అయినటువంటి గాయత్రి, అదేవిధంగా తన సహచర డాన్సర్ అయినటువంటి సతీష్ అనేటువంటి యువకుడితో కొంచెం సన్నిహితంగా ఉంటున్నట్లు కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే వీరిద్దరు సన్నిహితంగా ఉన్నటువంటి ఫొటోస్ ని స్టేటస్ లో పెట్టుకున్నట్లు, అంటే నీలిమ అనే యువతి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఆ సతీష్ ఈ గాయత్రితో సన్నిహితంగా చనువుగా ఉండేటువంటి ఫొటోస్ ను స్టేటస్ లో పెట్టుకున్నట్లు, కొన్ని వాట్సాప్ లో వారిద్దరికి సంబంధించిన ఫొటోస్ ను ఈ నీలిమ అనేటువంటి మహిళ గుర్తించడం, దాంతో భర్త నిలడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో 2 రోజుల క్రితం గాయత్రి ఇంటికి వెళ్లి నీలిమ తన భర్తతో ఎందుకు సన్నిహితంగా ఉంటున్నావు అంటూ కూడా ఆమె నిలదీయడం, దయచేసి మా కుటుంబంలో నిప్పులు పోయొద్దు, తన భర్తకు దూరంగా ఉండాలంటూ కూడా నీలిమ గాయత్రితో వాదులాడడం జరిగింది. ఇద్దరి మధ్య కూడా కొంచెం వాదుల జరిగిన నేపథ్యంలో గాయత్రి కొంత మనస్తాపానికి గురి కావడం, తర్వాత నీలిమ గాయత్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన భర్త పిల్లలతో బయటికి వెళ్ళాడు. గాయత్రి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లో వచ్చి పిల్లలకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి గాయత్రి ఇదే విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలియడం, అదేవిధంగా తన భర్తకు కూడా తెలుస్తుంది. నీలిమ వచ్చి చేసినటువంటి తన ఇంటికి వచ్చి తనపై చేసినటువంటి వాగ్వాదం మొత్తం కూడా భర్తకు తెలుస్తుందని చెప్పేసి మనస్తాపానికి గురి చెంది నీలిమ వెళ్ళిపోయిన తర్వాత గాయత్రి ఇంట్లో తలుపులేసుకొని ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయినట్లు కూడా కొంత పోలీసులు కూడా ప్రాథమికంగా సమాచారాన్ని తెలియజేస్తున్నారు. అయితే నిజంగానే ఆ నీలిమ వెళ్ళి గాయత్రికి వివాదం పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఎవరు లేని సమయంలో నీలిమ ఉరేసుకొని చనిపోయిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్న కోణంలో మాత్రం ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దీనిపై పూర్తిగా ఇటు చనిపోయినటువంటి ఎవరైతే గాయత్రి ఉన్నారో, ఉరేసుకొని చనిపోయినటువంటి గాయత్రి యొక్క భర్త ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా ఉన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఆ నీలిమ అనే యువతిని కూడా స్టేషన్ పిలిపించి పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.